హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. వివరాల్లోకి వెళ్దాం. వర్షాలు ఏ ఏ జిల్లాల్లో పడతాయి, వాతావరణ పరిస్థితులు ఎలాగుండనున్నాయి అనే వివరాలు తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో 13 నుంచి 17 వరకు ఉత్తరాంధ్ర, అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రమాద స్థాయిలో వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ అప్రమత్తంతో ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు అరకు, పాడేరు, లంబసింగి, అల్లూరి సీతారామరాజు, మన్యం, విశాఖపట్నంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని. ఇక ఈ జిల్లాలతో పాటుగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, భద్రాద్రి, ఖమ్మం, నిర్మల్ జిల్లాలో కూడా భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇక మధ్యాహ్నంలో మోడరేట్ వర్షాలు కురుస్తాయి. ఈ రోజు రాత్రి నుంచి ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, అదేవిధంగా ప్రకాశంలోని నార్త్ ప్రాంతాలలో ఒక మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. ఇక మధ్య తెలంగాణ జిల్లాలో కూడా ఈ వర్షాలు విస్తరిస్తాయి. 13 మధ్యాహ్నం హైదరాబాద్ లోని యూసఫ్ గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసి, మణికొండ ప్రాంతాలు, అదేవిధంగా వనపర్తి, వికారాబాద్, రాజన్న, సిరిసిల్ల, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. ఎడతెరిపి లేకుండా ఈ వర్షాలు 3-4 రోజుల పాటు ఉంటాయి. ఈ రోజు రాత్రి అక్కడక్కడ మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమలో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. చిత్తూరు, కడప ప్రాంతాలలో 36 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమలో వర్షాలు పెరగడానికి మరికొంత సమయం పడుతుంది. ప్రస్తుతానికి అయితే ఈ రోజు మధ్యాహ్న సమయం నుంచి కూడా ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. 17 వరకు వర్షాలు కురుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.